ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోజు మనందరం ఉదయం పూట వెజిటబుల్ జ్యూసు, సాయంకాలం ఫ్రూట్సు, మొలకలు ఇలాగే తింటూ ఉంటాం. కానీ చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సీజన్లో కాస్త వేడివేడిగా తింటే బాగుంటుందనే ఫీలింగ్ అందరికీ అనిపిస్తుంది. చల్లగా ఉండే పళ్ళు, జ్యూసులు, మొలకలు నోట్లో పెట్టబుద్ధి కాదు, కానీ అన్నీ వండి తింటే పోషకాలు పోతాయి, చలికాలం ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. మరి మనకి పోషకాలు పోకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధముగా చలి లేకుండా వేడిగా తినేటట్లు ఈ చలికాలంలో మీరు ఆహార పదార్థాలని వేడివేడిగా తినాలన్నప్పుడు ఎప్పుడు ఎట్లాంటివి తింటే ఈ సీజన్ మీరు హెల్తీగా వేడివేడిగా తిని కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో చెప్పబోతున్నాం. ఉదయం పూట వెజిటబుల్ జ్యూస్ త్రాగితే మంచిదంటే మీలో అందరూ ఏది ఫాలో అయినా ఒక్కపోయినా వెజిటబుల్ జ్యూస్ ఫ్యామిలీ అంతా తాగుతూ ఉంటారు. కానీ చలికాలం పొద్దునే వేడివేడిగా ఏదన్నా త్రాగితే బాగుండు అనిపిస్తుంది తప్ప వెజిటబుల్ జ్యూస్ నోట్లో పెట్టబుద్ది కాదు. మరి అలాంటి చలికాలం వెజిటబుల్ జ్యూస్లో మీకు కావలసినట్టుగా వెజిటబుల్ జ్యూస్ తీసుకుని మరి దాన్ని వేడివేడిగా చేసినప్పుడు కొన్ని పోషకాలు తగ్గినప్పటికీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళ్ళే విధంగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఆ వెజిటబుల్ జ్యూస్ని మీరు తీసిన తర్వాత మిక్సీ వెజిటబుల్ జ్యూస్ ఆర్ 4 వెజిటబుల్స్తో జ్యూస్ తీస్తాం కదా, క్యారెట్, టమోటా, బీట్రూట్ కీర, ఈ జ్యూస్ అయినా తీసి పక్కన పెట్టుకోండి. చక్కగా చిన్న పాత్రలో అంత మేగడ వేసి అందులో వెల్లుల్లిపాయ ముక్కలు చిన్న కట్ చేసేవి, అంత అల్లము నూరేసేసి అల్లము, అట్లాగే దాంతోపాటు అంత జీలకర్ర, ఈ మూడు వేసేసి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసేసి తాలింపు మేగడలో వేగనివ్వండి. అందులో వెజిటబుల్ జ్యూస్ వేసేసి మరిగించండి. చక్కగా మరిగిన తర్వాత మిరియాల పొడి చల్లండి, దాంతోపాటు అంత తేనె వేయండి కొంచెం, ఒకటి తీపి రాకుండా తేనె వేయండి, ఒక స్పూన్, 1½ స్పూను. దానితోపాటు కొత్తిమీర కాస్త, ఒకరోజు కొత్తిమీర వేస్తే మరొక రోజు పుదీనా వేయండి. ఇలా మరిగించుకున్న సూప్ తీసుకుని వేడివేడిగా త్రాగండి. వెజిటబుల్ జ్యూస్లో ఉండే పోషకాలు కొంచెం తగ్గుతాయి, కానీ వ్యాడ్ చేయటం వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వెళతాయి, వేడివేడిగా జ్యూస్ తాగినట్లు అవుతుందన్నమాట. అందుకని ఆ వెజిటబుల్ జ్యూస్లో ఉండే సూక్ష్మ పోషకాలు, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి, కొన్ని తగ్గినప్పటికీ ఈ సూప్ని వేడివేడిగా బౌల్లో తీసుకుని స్పూన్తో కొద్ది కొద్దిగా అట్లా త్రాగుతూ ఉంటే మీకు మార్నింగ్ బాగుంటుంది. కానీ సూప్ను ఎప్పుడు త్రాగమంటానంటే చలికాలం ఆకలి తగ్గు ఉంటుంది, అరుగుదల తక్కువ ఉంటుంది, ఎండ ఉండదు కాబట్టి డైజెస్టివ్ జ్యూసెస్ కానీ డైజెస్టివ్ ఎంజైమ్స్ తక్కువ ఉంటాయి కాస్త. ఇలాంటి సందర్భంలో మనం 3 సార్లు తినటం మంచిది కాదు, సిక్ అవటం ఎక్కువ అవుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, ఫుడ్ ఎక్కువైపోతాయి. కాబట్టి మార్నింగ్ 9 వరకు అన్నా సరే ఏమీ తినకుండా ఖాళీ కడుపు మీద ఉంచండి, వేడి నీళ్లు తాగండి 2 సార్లు, 2 సార్లు మోషనేట్ చూసుకోండి. 9, 9:30, 10 ఎప్పుడన్నా మీరు బయటికి వెళ్ళేటప్పుడు సూప్ తాగి వెళ్ళిపోండి. ఇలాంటి సూప్ చాలా మంచిదన్నమాట. మార్నింగ్ అట్లా త్రాగితే హాయిగా ఉంటుంది, కఫము, దగ్గు, శ్లేష్మాలు తగ్గుతాయి, వేడివేడిగా తాగితే చలి మొత్తం తగ్గినట్టు హాయిగా అనిపిస్తుంది అన్నమాట. మామూలుగా 9:30 భోంచేసి ఆఫీసులకు వెళ్ళిపోవాలంటే అలాంటి వారు 8 తాగేసి 9 వేడివేడిగా తిని వెళ్ళొచ్చు. ఇంట్లో ఉండేవారు, ఇబ్బంది లేని వారు 9, 9:30 వరకు ఖాళీ కడుపు మీద ఉంచితే మంచిది. 11, 12 వేడివేడి భోజనం చేసేసేయండి. చలికాలం ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే హాట్ క్యారేజీలు పెట్టుకుని పొయ్యి మీద దింపిన వెంటనే క్యారేజీలో సర్దేసి, ఆ హాట్ క్యారేజీలో సర్దేస్తే వేడి చల్లారిపోకుండా ఉంటుంది. వేడి భోజనం చలికాలం చాలా హాయినిస్తుంది. సూప్ అట్లా తాగుతారు, గంట గ్యాప్ ఇచ్చేస్తే మంచి ఆకలి రగులుకుంటుంది, అలా భోజనం చేస్తారు. ఇక మెయిన్గా ఇమ్యూనిటీని పెంచుకోవటానికి సాయంకాల పూట ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదనే విషయానికి వస్తే, ఈవినింగ్ 4 కానీ అంత చలి ఉండదు కాబట్టి ఆ టైంలో కమలా జ్యూస్ చాలా మంచిది. ఈ చలికాలంలోనే స్పెషల్గా వస్తాయి, ఇమ్యూనిటీని చాలా పెంచుతాయి. కమలా జ్యూస్ వల్ల చలికాలంలో మనకి రాత్రివేళ పొద్దుఎక్కువ నిద్ర బాగా పట్టడానికి ట్రిప్టోపాన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్కి భలే సపోర్ట్ చేస్తుందన్నమాట. అందుకని ఈవినింగ్ చలికాలం ఈ కమలా జ్యూస్ సీజన్లో మాత్రం అసలు వదలకుండా త్రాగలిగితే మీకు చాలా మంచిదన్నమాట. ఒక 200 ml జ్యూస్ ఎక్కడున్నా సరే తీసుకుని తేనె వేసుకుని లేకపోతే ఒట్టిదైనా సరే అట్లా త్రాగేసేయండి. న్యాచురల్ది ఒక్కటి తీసుకుంటాం. ఈవినింగ్ కాస్త 6, 5 డిన్నర్లో మనకు వేడివేడిగా తినాలనిపిస్తే స్వీట్ కార్న్ గింజలు దొరుకుతాయి. చలిపోయేటట్టు ఏం చేయొచ్చు అంటే ఆ స్వీట్ కార్న్ గింజలు కొన్ని ఒలుసుకుని అంత బాండీలో
మేగడ, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, కాస్త ఇట్లాంటివి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఇట్లాంటివి వేసేసుకుని తాలింపు వేసేయండి. ఆ తాలింపు వేగిన తర్వాత అందులో స్వీట్ కాని గింజలు వేసి మిరియాల పొడి కూడా చల్లేసేసేయండి కారం వేయకుండా. ఆ స్వీట్ కాని గింజలు వేస్తే ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మూత పెడితే మగ్గుతాయి ఆ తాలింపులో. దాని మీద కొంచెం నిమ్మరసం పిండుకోండి. దీన్ని వేడివేడిగా తింటానికి కాస్త కొబ్బరితోరి మీద చల్లుకొని అలా స్వీట్ కాని గింజలు వేడివేడిగా ముందు తినేస్తే నోటికి హాయిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఆ తర్వాత మీరు నానపెట్టిన బాదం పప్పులు, పిస్తా పప్పులు, ఇలాంటి డ్రై నట్స్ మాత్రం ఉడకపెట్టకండి. వాటిని నానపెట్టిన అట్లాగే తినేసేయండి. ఇంకా వేడివేడిగా తినాలనిపిస్తే కాస్త మొలకల గుగ్గిళ్ళలాగా పెట్టుకుని అట్లా తినండి. కానీ ఎప్పుడైనా బాగా చలిగెక్కువ ఉన్నప్పుడు తినలేనప్పుడు, లేదా ఫ్రెష్ మొలకలు స్వీట్ కాని గింజలు వేడివేడిగా తినేసరికి నోటికి బాగుంటుంది కాబట్టి ఆ తర్వాత ఫ్రెష్ మొలకలు తినేసేయచ్చు. తప్పనిసరి అయినప్పుడు మొలకల్ని గుగ్గిళ్ళలాగా చేసుకుని సాయంకాలం వేడివేడిగా అవి తినేసి నానపెట్టిన నట్స్ తిని ఫ్రూట్స్ తినేస్తారు. ఏదైనా ఫ్రూట్ అంటే చలికాలం జాంకాయలు బాగుంటాయి, యాపిల్ బాగుంటుంది, అట్లాగే ఒక అరటిపండు, అనే రేక్కాయలు, రేక్కాయలు మంచి సీజన్ ఇది, ఇట్లాంటి ఫ్రూట్ ఏదన్నా ఒకటి రెండు పెట్టుకు తినేసేయండి. ఈ టైంలో ఆహారం 7 లోపు కనుక మనం తినేయగలిగితే చాలా మంచిది అన్నమాట. అందుకని మార్నింగ్ కాస్త ఎర్లీగా మొదలెడితే ఈవినింగ్ 4కి జ్యూస్ తాగేస్తారు, 5 కల్లా డిన్నర్ అవ చేసేసేయండి. ఎందుకంటే 5:30 5:30 చీకటి పడిపోతుంది కాబట్టి. చలికాలం అసలు 6 దాటాక తినకుండా ఉంటే మంచిది. కాబట్టి సాధ్యమైనంత వరకు 5 లోపు మీరు డిన్నర్ తినేస్తే మంచి నిద్రకు అవకాశం పెరుగుతుంది అన్నమాట. అంటే ఉడికినవి న్యాచురల్ ఫుడ్ సహజంగా కలిపి తింటే మనకేదో ప్రమాదాలు జరగవు కానీ ఆ సుఖం ఉండదు. న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు అన్న కంఫర్ట్ మిస్ అవుతాం, కానీ చలికాలం తప్పదనుకున్నప్పుడు మాత్రం ఇట్లాంటి కాంబినేషన్ ఇవ్వండి, అది కొంత ఇది కొంత. కానీ ఈ 1-2 నెలలు చలి తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా న్యాచురల్ ఫుడ్ ఎప్పుడు అట్లా విడిగా తినండి. ఉడికిన ఆహారాలు ఒకసారి విడిగా తినండి. ఇది ఎప్పటికీ ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడన్నా తప్పనిసరి అయినప్పుడు ఇట్లాంటి కాంబినేషన్ ఇవ్వటం అనేది ఇబ్బంది లేదని, మీకు ఈ చలికాలంలో ఇలా 2 సార్లు తినటం అనేది చాలా మంచిది. ఆకలి తక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 10కి 11కి తినేస్తే మళ్ళీ ఈవినింగ్ 4కి 5కి ఇట్లా 2 టైమ్స్ తీసుకోవటం అనేది చలికాలంలో మంచిది. ఇలాంటివి కొన్ని వాడినప్పుడు ఇప్పుడు చెప్పినవి ఎక్కువ వేడి చేయాల్సిన పని ఉండదు. తక్కువ వేడితో పోషకాలు పోకుండా త్వరగా అయిపోతాయి, మీకు వేడివేడిగా తిన్నట్టు ఫీలింగ్ వస్తుంది, న్యాచురల్ బెనిఫిట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి ఇట్లాంటి ఆహారపు అలవాట్లు చలికాలంలో కొద్దిగా మార్చుకుంటే మంచిదని మీకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.